पेट्रोल डीजिल धरलनु जीएसटी పరిధిలోకి తీసుకురావాలని జూలై 19న నిర్వహించనున్న ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయాలని చిత్తూరు జిల్లా సిపిఐ నాయకులు కోరుతున్నారు। ఈ సందర్భంగా సిపిఐ కార్యదర్శి మురళి మాట్లాడుతూ తిరుపతిలోని పెట్రోల్ బంకులనందు బ్యాలెట్ పత్రాలు కూడా ప్రజాభిప్రాయం ద్వారా తెలియచేయాలని కోరారు। సిపిఐ ఆధ్వర్యంలో అన్ని పెట్రోల్ బంకుల్లోనూ కరపత్రాల పంపిణీ కార్యక్రమం చేసి ఈ నెల 18వ తారీఖున తిరుపతి పట్టణంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ప్రతి పెట్రోల్ బంక్లోనూ బ్యాలెట్ పేపర్ పెడుతున్నాము। ఆ బ్యాలెట్ పేపర్లో ప్రజా అభిప్రాయం ప్రకారంగా ఈ పెంచిన పెట్రోల్ డీజిల్ ధరకు నిరసనగా మీ అభిప్రాయాన్ని ఓటు ద్వారా తెలియజేస్తే ఇప్పటికీ ప్రతిపక్ష వామపక్ష పార్టీలన్నీ కూడా దేశవ్యాప్తంగా పోరాటాలు చేస్తూ ఉన్నాయి। చేసినప్పటికీ కేంద్ర ప్రభుత్వానికి బుద్ధి రాలేదు కాబట్టి ఓటు ద్వారాగైనా ఏదైతే మన ఓట్లు వేస్తే ప్రజాప్రతినిధులుగా పైకి వెళ్ళి ప్రధానమంత్రులుగా ఉన్నారో ఆ ఓటు ద్వారాగైనా కేంద్ర ప్రభుత్వానికి బుద్ధి వచ్చే విధంగా బుద్ధి రావాలనే ఉద్దేశంతోనే ఈవేళ జిఎస్టీలో కలపాలని చెప్పేసి ఈ ఓటు బ్యాలెట్ పేపర్ ఈ నెల 18వ తారీఖున పెడతా ఉన్నాం। 18వ తారీఖు తిరుపతి పట్టణ ప్రజలందరూ కూడా ఈ బ్యాలెట్ పేపర్లో ఓటు రూపంగా తెలియజేసి దీన్ని కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం। తక్షణమే ఈ ఓటు ద్వారాగా అయినా పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలని చెప్పేసి మేము సిపిఐగా డిమాండ్। ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ ఇట్, షేర్ ఇట్, అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్।